రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఆయన గురించి మనం దాని గురించి డిస్కస్ చేసుకోవాల్సినంత అవసరం ఏం లేదండి. దీనిని వచ్చిన కారణం ఏంటంటే మీరు నేను మీరు ఎందుకు వచ్చారు పబ్లిసిటీగా, నాకు ఈ దిక్కుమాలిన చర్చ వల్ల నాకు ఏదో పెద్ద పేరు వస్తుంది అనుకోను నేను. కనుక ఇది ఎందుకనంటే ఈ దిక్కుమాలింది, ఇది నాలుగు దిక్కులకి స్ప్రెడ్ అవ్వడం వల్ల నష్టం ఉంది, అందుకని వచ్చాను నేను. చిత్ర పరిశ్రమకి హాని, రెండవది ప్రముఖులైనటువంటి నాయకుల్ని వాళ్ళని చూపిస్తూ ఈ పాట పెట్టడం అనేటువంటిది కాదండి, అనవసరంగా ఆ దిశగా దానికి ఆలోచన రేపకూడదు. అది చెప్పడం కోసం అది కూడా మీరు పిలిచారు, మీరు పిలిచారు. రామ్ గోపాల్ వర్మ ఒక పాట చేసాడండి, చూశా నేను, నేను వస్తాను చర్చకి అనలేదు కదా. కనుక మీరు పిలిచినప్పుడు వచ్చి చెప్పడం అనేటువంటిది నాకు ఒక బాధ్యత ఉంది, నేనే ఫీల్ అయ్యాను. ఆయనకు బాధ్యత లేదు కనుక ఆయన ఓట్కా టైం వెళ్ళిపోయాడు, కానీ నా బాధ్యతగా నేను వచ్చా. రాము గారు ఇప్పుడు మా కాదు, మీరు మళ్ళీ పిలుస్తారు ఏంటండి, మీరు లైన్ లో లైన్ లో కానీ మీరు పిలవకూడదండి. మూర్తి గారు అదే చెప్తున్నాను, ఛానల్స్ లోకి వచ్చారు, మీ ఛానల్స్ అయిపోయింది. ఆయన ఓట్కా టైం అయిపోయింది, అయింది ఓట్కా కూడా అయిపోయింది. ఓట్కా అయిపోతే మళ్ళీ వస్తాడు అయితే నేను ఉన్నాను. నేను మీరు చేస్తున్నది అనవసరంగా వీళ్ళందరినీ మీరు వీళ్ళకి టైం ఇచ్చి విలువైనటువంటి ఛానల్ ని మీరు ఇటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఇది తీసుకొచ్చి సమాజంలో మీరు అనవసరంగా ఈ భావజాలాన్ని ప్రసారం చేస్తున్నారు. కాదు ఆయన నా వాట్కా టైం అయింది, గుడ్ నైట్ అని వెళ్ళిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఆయన మళ్ళీ లైన్ లోకి వచ్చాడంటే కాదు కాదు అంటే ఏంటంటే మీ ఉద్దేశం ఏంటి చెప్పండి మీరు. అంటే ఆయన ఓట్కా తాగు వచ్చేంత వరకు నేను మాట్లాడాలా, నేను మాట్లాడేది ఆపాలా? అంటే ఒక తాగుపోతూ మా మాట్లాడేటువంటి మాటలకి నేను చర్చిలోకి రావాలా? మరి మీరు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? ఒక నిమిషం తప్పు తప్పండి మా మూర్తి గారు, ఎందుకంటే చెప్తానండి, మద్యపానం చేశాను ఇప్పుడు పాలు తాగినవాడు ఓట్కా తాగితే తప్ప అని అంటే పాలు తాగద్దని ప్రభుత్వం నిషేధించదు, మద్యపానం నిషేధిస్తుంది. అట్లాగే ఆయన ఒకసారి చెప్పేసి నేను చర్చిలోంచి వెళ్ళిపోతున్నా అన్నాడు, వెళుతున్నప్పుడు కూడా ఎట్లా అన్నాడు, నాకు పని ఉందా నేను ఓట్కా తాగుతానికి వెళ్తున్నాను అన్నాడు. అట్లాంటి వాడు మళ్ళీ లైన్ లోకి వచ్చాడు అంటే ఓట్కా తాగిన వాడితో ఇప్పుడు నేను మాట్లాడాలా, లేదా ఓట్కా తాగిన మాటలు మీరు ఇప్పుడు సమాజానికి మీరు ప్రసారం చేయాలి? వద్దు నా మాట అండి, మీకు వివరణ ఇవ్వండి తప్ప మీరు ఆయన పిలిచేటట్టు నేను ఉన్నాను. ఎందుకంటే నాకు వ్యతిరేకత కాదు, ఆ పద్ధతి విధానం కరెక్ట్ కాదు, ఆ విధానం కరెక్ట్. ఓట్కా తాగి ఓట్కా తాగి వచ్చిన వాడితో మళ్ళీ మాట్లాడాలి ఇక్కడ చర్చతో అంటే కాదు, ఓట్కా తాగు వచ్చిన వాడు మళ్ళీ లైన్ లోకి వస్తే మీరు మీరు అతనితో మాట్లాడతారు. మీకు వివరణిస్తున్నా చర్చ ఎందుకు పెట్టామంటే దీని మీద దిక్కుమాలిన చర్చ, దిక్కుమాలిన పాట అయినా గానీ దీని మీద చర్చ ఎందుకు పెట్టాల్సి వచ్చి నేను మీకు చిన్న వివరణ ఇస్తున్నా. మీరు తప్పకుండా ఇస్తున్నా మీకు వివరణ. మనం చర్చ పెట్టలేదు, ఓకే. ఇప్పుడు ఆయన ఇందాక అన్నారు చూసారు కదా, లక్షల మంది చూస్తున్నారు యూట్యూబ్ లో ట్రెండింగ్ వీడియో. దీనికి సంబంధించిన దానికి సంబంధించిన రెండో వెర్షన్ కూడా మీలాంటి వాళ్ళు చెప్పలేదనుకో అదే నేను అనుకుంటారు, మీరు అన్నదే జరుగుతుంది అంతే కదా, చర్చ పెట్టాలి కదా. రెండు మీరు తప్పకుండా మంచి పని చేస్తున్నారు భావంతోనే మీరు తీసుకు వచ్చారు. ఒకటి మీరు మంచి పని చేశారు, కానీ కానీ ఒకటి నేను అనేది ఒకటేనండి, పెద్దలు నరసింహరావు గారు చెప్పారు, ఆ పాట రాసిన శిరాశ్రీ గారు చెప్పాడు ఆయన ఆయన భావాలు, నేను నా భావం చెప్పా. మీరు చక్కగా బాధ్యతాయుతంగా పిలిచి మాట్లాడొద్దండి, ఒక్క నిమిషం. మీరు ఎందుకు చెప్తున్నారు, మీరు మళ్ళీ ఆయనతో మాట్లాడకండి, నేను మాట్లాడండి. నా గురించి ఆయన కామెంట్ చేయకుండా ఉంటాడు, నేను చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఆయన ఓట్కా దాకా ఏం కామెంట్ చేస్తాడో తెలియదు, ప్రసారం చేయడానికి వీల్లేదు. నేను అసలు మీరు ఇప్పుడు ఆయనకి ఇప్పుడు మీరు అవకాశం ఇవ్వటం అనేది ధర్మం కాదు, ఎందుకంటే ఎందుకంటే చెప్తున్నాను అది అసలు న్యాయం కాదు. నేను తాగొస్తున్నానంట, నేను తాగడానికి ఎడుతున్నాను అన్నాడు ఆయన. ఆ తాగు వచ్చి ఇప్పుడు మళ్ళీ లైన్ లోకి వస్తే మీరు ఆయన తాగిన ఆయన భావజాలం మాకు కావాలా? మామూలుగానే ఆయన భావజాలం మాకు అవసరం లేదు అని చెప్పడానికి వచ్చాం. ఇప్పుడు ఆయన తాగు వచ్చి మళ్ళీ లైన్ లోకి వస్తే ఆయన తాగు వచ్చినప్పుడల్లా మీరు మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ ఓట్కా కానీ మీరు మళ్ళీ పిలుస్తారా? ఇట్లా పిలిచేటట్టు చెప్తున్నాను నేను, క్షణం ఉండనండి మూర్తి గారు, ఒక ధర్మం ఒక న్యాయం ఉండాలి. మీ వివరణ నాకు ఇవ్వండి, ఆయన ఇవ్వండి తప్పకుండా. మీరే మాట్లాడారు కాబట్టి మీకే వివరణ తప్పకుండా ఇవ్వండి. నేనేమంటున్నానంటే ఆయన పాట చర్చ పెట్టాలా వద్దా అన్నదాన్ని నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ఆయన పాట మీద చర్చ పెట్టి తీరాలి బాధ్యత కలిగిన వాళ్ళు. అదర్వైజ్ మీరేమనుకుంటున్నారు అదంతా అవసరం లేదు, అంత మేధావి, అద్భుతమైన మేధావి, ఇలాగ అయిందని అన్నారు కదా. ఈ వెర్షన్ మీలాంటి వెర్షన్, నరసింహరావు వెర్షన్ లేదా గీత రచయిత వెర్షన్ వెళ్ళలేదనుకో, అద్భుతంగా రామ్ గోపాల్ సూపర్ అని ఒక వెర్షన్ వెళ్తుంది, ఆయన అనుకున్న సక్సెస్ అవుతుంది. రెండో వెర్షన్ వినాలి కదా, రెండు. తర్వాత రాజులు మాత్రమే చూస్తారు, సాహో దెబ్బతింటుందేమో అని మన ఆందోళన వ్యక్తం చేస్తే ఆయన ఏమన్నారు, హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి దేశంలో ముగ్గురు ఖాన్లు ఏలుతున్నారు ముస్లింలు అయినప్పటికీ, కానీ ఆ ముగ్గురు ఖాన్లు మాకు ముస్లిం అభిమానం ఉంది, మతాభిమానం ఉంది అని చెప్పమనండి, చూడరు.
చూడరు కదా. ఒక్క పాయింట్ నేను రాము గారితో మాట్లాడదాం అనుకున్నా. ఓకే, మీరు చెప్పండి శిరాశ్రీ గారు.